అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో ద్వారా మేము ఏ విధంగా పెద్ద ఎర్ర చీమలను ఏ విధంగా నివారించాము మా మామిడి తోటలో అనేది తెలుసుకుందాం. గత 4-5 సంవత్సరాలుగా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ఈ 4-5 సంవత్సరాల్లో మేము ఎటువంటి క్రిమిసంహారక మందులు కానీ కెమికల్స్ని స్ప్రే చేయడం కానీ ఈ చెట్లకు జరగలేదు. సో దానివల్ల ఏమైందంటే ఈ ఎర్రచీమలు బాగా వృద్ధి అయిపోయినాయి. ఎర్రచీమలు ఏం చేస్తాయంటే ఎవరన్నా చెట్టు కిందికి పోయినప్పుడు, లేదు కాయలు కోసినప్పుడు, లేదు కొమ్మలు కొట్టాల్సి వచ్చినప్పుడు, లేదు దాని కింద దుక్కి పాది చేయాల్సినప్పుడు అంతా ఇవి కూలి వాళ్ళని ఎవరు వెళ్తే వాళ్ళని కరుస్తున్నాయి. ఈ సమస్య మాకు చాలా పెద్దదిగా ఉంది. సో కూలి వాళ్ళు కూడా ఆ చీమలకు భయపడి ఎవరు రావట్లేదు. మేము ఏమీ స్ప్రే చేయడం లేదు కాబట్టి ఏదైనా కెమికల్ స్ప్రే చేస్తే ఆ కెమికల్ యొక్క ఎఫెక్ట్కి అన్ని చిన్న చిన్న క్రిములు అన్నీ చనిపోతాయి. కానీ చేయట్లేదు కాబట్టి ఇవి ప్రతి సంవత్సరము బాగా వృద్ధి అయిపోయినాయి. ప్రతి ఒక్క చెట్లోనూ ఒక్కొక్క గూడు, 2-2 గూళ్ళు, కొన్ని చెట్లలో అయితే చాలా పెద్ద గూళ్ళు. మేము ఒక్కొక్కసారి 2 అడుగులు x 1 అడుగు ఉండే గూళ్ళు కూడా కొన్ని చెట్లలో చూసాం. అంటే దాంట్లో గుడ్లు ప్లస్ ఈ చీమలు అన్నీ బాగా వృద్ధి అవుతున్నాయి. సో దీనివల్ల మాకు పర్యావరణానికి లేదు తోటకి ఉపయోగమేమో కానీ, బట్ పని చేయడానికి మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించింది. సో కాబట్టి వీటిని నివారించడానికి ఎన్నో మార్గాలు ఆలోచించాము. సో లాస్ట్ ఇయర్ క్రితం సంవత్సరం మేము ఏం చేసామంటే ఈ గూళ్ళు ఉంటాయి కదా పెద్ద కట్టి తీసుకొని ఆ గూళ్ళనంతా కొట్టేశాం. ఒక తోట అంతా పూర్తిగా ఒక 3-4 రోజులంతా తిరిగి కొట్టేశాం. అది మరీ అంత ఎక్కువగా ఫలితాలను ఇవ్వలేదు. తర్వాత ఆలోచిస్తూ ఉంటే అగ్గి పెడితే బాగా కంట్రోల్ అవుతుంది అని అనుకొని ఒక నూనె బాటిల్ తీసుకొని పోయి గుడ్డకు అగ్గి పెట్టి ప్రయత్నం చేశాం. అది అంత సక్సెస్ కాలేదు. అంటే నూనె పోసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అయింది. తర్వాత ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నట్లు మా తండ్రి సుబ్బారెడ్డి గారు, వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. అక్కడ టెంకాయ చెట్టు కింద ఉన్నటువంటి ఈ మట్టలు 2 తీసుకొని ఆ దోటికి, ఇప్పుడు చూపిస్తున్నట్లుగా ఆ దోటికి బైండింగ్ వైర్ వేసి కట్టేసి ఈ మట్టని ఈ విధంగా తయారు చేసినారు. తయారు చేసి అక్కడ ఈ మధ్యనే మన పొలంలో కట్లు కొట్టేశాం టెంకాయ కొమ్మలు. ఆ కొట్టేసిండే కొమ్మలు ఎండిపోయి ఉంటాయి కదా, ఆ ఎండిపోయిండే కొమ్మలన్నీ మంట రాజేసి ఈ మట్టను దాంట్లో పెట్టేవాళ్ళం. దాంట్లో పెట్టి బాగా అది బాగా మండుకున్న తర్వాత దీని గొప్పదనం ఏమంటే ఆ టెంకాయ మట్ట కొంతసేపు అది నిలకడగా అగ్గిని పుట్టిస్తుంది. సో ఇప్పుడు మనం మంట వేసుకొని ఎక్కడన్నా పోయి దాన్ని కొంతసేపు అక్కడ ఒక 2-3 నిమిషాల వరకు కూడా ఆ అగ్గి మనకు అదే విధంగా కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లు చూడండి ఎంత బాగా వెలుగుతోందో. సో ఈ దోటికి అగ్గి అంటించుకొని ఎక్కడైతే గూడు ఉంటుందో దాని కింద పెట్టామంటే ముఖ్యంగా దాని గుడ్లు తెల్లగా ఉంటాయి ఈ చీమల గుడ్లు. ఆ చీమల గుడ్లు బాగా చనిపోతాయి. సో లేకపోతే మనం రాళ్ళగొట్టామనుకుంటే ఈ చీమలన్నీ ఎత్తుకొని పోయి మళ్ళీ ఆ గుడ్లను తీసుకొని పోయి ఇంకో పెట్టె పెట్టుకొని ఆ పెట్టెలో వాటిని వృద్ధి చేసుకుంటాయి. ఈ విధంగా వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గుడ్లు ఏవి కూడా ఈసారి వృద్ధిలోకి రావు, అవి అట్లే వేడికి చచ్చిపోతాయి. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నట్లు ఒక చోట ఒక ఏరియాలో అగ్గి మంటేయడము. ఆ అగ్గి మంటేసిన తర్వాత ఒక గూళ్ళు కొన్ని చూసుకొని ఆ గూళ్ళు చూసుకున్న తర్వాత వాటి దగ్గరికి వెళ్ళి అగ్గి పెట్టేయడం. తర్వాత మళ్ళా వచ్చి ఆ మట్టని మళ్ళీ కాల్చుకొని మళ్ళీ ఇంకో గోడు దగ్గరికి వెళ్ళడం. ఈ విధంగా మొత్తం మట్ట కాలిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఒక మట్టని బైండింగ్ వైర్తో కట్టుకోవడం. అదే పద్ధతి మొత్తం ఈ తోటంతా చేశాము.
మేము ఇప్పుడు గమనించింది ఏమంటే మోర్ దెన్ 50%, మోర్ దెన్ 50% కంట్రోల్ చేయగలిగినాము అని అనిపిస్తుంది. ఇప్పటికి ఒక్కసారి అయితే పెట్టాము, మీకు అయితే రిజల్ట్స్ చాలా సక్సెస్ఫుల్గా అనిపిస్తున్నాయి. ఇంకో రౌండ్ ఇంకొకసారి వీటినన్నింటినీ ఆ విధంగా చేస్తే నాకు తెలిసి వీటి ఉధృతి చాలా వరకు తగ్గిపోతుందని అనిపిస్తుంది. సో ఆ విధంగా ఎండుగడ్డి మీరు చూస్తున్నట్లు ఆ ఎండుగడ్డిలో వేసి ఈ మట్టని మండించుకుంటే సరిపోతుంది. సో ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్. వేరేటివి నేను చాలా చూశాను, కొంతమంది కొన్ని ఆర్గానిక్గానే చేయమని చెప్పారు, కొన్ని ఉమ్మెత్త ఆకు కషాయం కానీ కొంచెం వేరే కషాయాలన్నీ వేయమని చెప్పారు. వాటన్నిటికన్నా కూడా వాటినన్నిటినీ కొంచెం ఖర్చుతో మనం తయారు చేసుకోవాల్సి వస్తుంది. రసాయనిక వ్యవసాయం చాలా తక్కువ ధరకు వస్తుంది చేయొచ్చు, కానీ ప్రకృతికి సంబంధించినటువంటి వ్యవసాయం మాత్రం ఈ ఆకు రసాలు ప్లస్ జీవామృతము ప్లస్ గంజరంతో చేసేటువంటి కషాయాలన్నీ కూడా చాలా ఎక్కువ కాస్ట్ మనకు పడుతుంది రైతులకి. సో ఎక్కువ కాస్ట్ అవుతుంది, ఎఫర్ట్ వైజ్ కూడా మీకు చాలా ఎక్కువగా ఎఫర్ట్ తీసుకుంటుంది. వీటినన్నిటినీ కంట్రోల్ చేసేదానికి ఈ పద్ధతి చాలా కాస్ట్ ఎఫెక్టివ్. ఇటు ఈ ఈ మట్టలకు రీప్లేస్మెంట్గా కొబ్బరి చిప్పలను కూడా వాడచ్చు. కొబ్బరి చిప్పల్ని ఒక కమ్మీ గుచ్చి ఈ విధంగా అగ్గిలో కొంచెంసేపు పెట్టినామంటే అవి కూడా ఉధృతంగా వెలుగుతుంది. ఆ వెలుగు ఆ అగ్గిలో వీటిని చంపచ్చు. అది ఒక పద్ధతి, మేము ప్రయత్నం చేయలేదు, బట్ మీకు ఇటువంటి మట్టలు దొరకకపోతే మీరు ఆ విధంగా ప్రయత్నం చేయండి. మంచి రిజల్ట్స్ వచ్చాయి మాకైతే, ఈ పద్ధతి చాలా మంచిది, కాస్ట్ ఎఫెక్టివ్ అనిపించింది. మీరు కూడా ఈ ఇటువంటి చీమలతో మీరు బాధపడుతూ ఉంటే మీరు ఈ ప్రయత్నం చేసి చూడండి. మీకు ఇంతకంటే మంచి ఉపాయం కానీ చౌకగా మీ దగ్గర ఏదన్నా సొల్యూషన్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాను. మీరు కన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.